కర్ణాటకలో సంచలన ఫలితాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. కర్ణాటక ఫలితాలకి జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అవడానికి సంబంధం ఏంటనుకుంటున్నారా? ఆ విషయాన్ని మీకు ఈ వీడియోలో వివరించబోతా ఉన్నాను. ఇంతకీ కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి జోష్నిచ్చేటువంటి రిజల్ట్ వచ్చాయి. కర్ణాటక ఎన్నికల్లో దాదాపు 120 స్థానాలు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ 70-75 స్థానాల దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి. మరోవైపు కుమారస్వామి పార్టీ జేడిఎస్ పార్టీ 25 నుంచి 27 స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇండిపెండెంట్లు కానీ అదర్స్ కానీ ఒక 7 నుంచి 8 స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి క్లియర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, జేడిఎస్ బీజేపీ కలిసి మళ్ళీ గతంలో భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఏం చేసిందో మనందరం చూసాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని, అక్కడ కీలక నాయకుల్ని, కొంతమందిని తమ 10-15 జాయిన్ చేసుకొని, 10-15 మంది శాసనసభ్యుల్ని జాయిన్ చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడం మనం చూసాం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడాలి అంటే దాదాపు 130-130 పైగా స్థానాలు వస్తే మాత్రమే సాధ్యం. ఆ లోపు వస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీ పాత ఆటే ఆడుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ వచ్చేసింది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ, భారతీయ జనతా పార్టీ తమ మిత్రుల విషయంలో కొత్త మిత్రుల్ని ఎత్తుక్కునేటువంటి ప్రయత్నంలో ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు కూడా నడిచాయి. అయితే ఆ కొత్త మిత్రుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇతను ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది అనేటువంటి అంచనాలు భారతీయ జనతా పార్టీకి కూడా ఉన్న నేపథ్యంలో, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇటీవల భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా ఆ దిశగా సక్సెస్ అవుతాననేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన వ్యక్తం చేయడం జరిగింది. పైగా ఇప్పుడు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఉంటే కొంత జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి పరిస్థితులు నడుస్తుంటాయి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు కూడా ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున సహాయం చేశాడు అనేటువంటి ప్రచారం అయితే తీవ్ర స్థాయిలో జరిగింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం, అందులోనూ మొన్న సిద్ధరామయ్య గారు ఇటీవల ఒక వారం రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఒక కరప్షన్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తుల్లో కూడా చాలా భాగం కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఖచ్చితంగా కర్ణాటక రిజల్ట్ జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కనుక అక్కడ గెలిచుంటే జగన్మోహన్ రెడ్డికి మరింత పాజిటివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు కర్ణాటక తర్వాత మరొక 6 రాష్ట్రాల్లో ఎన్నికలు అతి త్వరలో జరగబోతా ఉన్నాయి. తెలంగాణ, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక రకంగా ఆ ఎన్నికల్ని సెమీఫైనల్గా భావించవచ్చు. అయితే ఇటీవల కాంగ్రెస్కి వరుస పరాభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్ట్ ఒక బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేవలం ఒక దక్షిణ కర్ణాటక, అదేవిధంగా కోస్టల్ కర్ణాటకలో మాత్రమే భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున స్థానాలు సాధించింది. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఉత్తర కర్ణాటక, అదేవిధంగా హైదరాబాద్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక, మైసూరు ప్రాంతం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున సీట్లు రావడం జరిగింది. జేడిఎస్ యథావిధిగా మైసూరు ప్రాంతంలో కొంత పట్టు నిలుపుకున్నటువంటి పరిస్థితి. అయితే హంగ ఏర్పడితే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ పడదాము అని ఆశించినటువంటి జేడిఎస్ ఆశలు అయితే ప్రస్తుతానికి నిరాశలుగా మిగిలినట్టే. అయితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ అక్కడ మళ్ళీ శివకుమార్, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి ఉత్కంఠ కూడా నడుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకరికి ముఖ్యమంత్రి ఇస్తే రెండో వ్యక్తిని కనుక భారతీయ జనతా పార్టీ తమ పార్టీ వైపు లాగేసుకుంటుందేమో అనేటువంటి ఆలోచన ఉంది. అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే మాత్రం జస్ట్ స్వల్ప మెజారిటీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. 113 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 115 నుంచి 120 స్థానాల మధ్యలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ 75 నుంచి 80 స్థానాలు, అదేవిధంగా జేడిఎస్ 27-28 స్థానాల్లో ముందంజ, అదర్సు 8 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా, లేదంటే బీజేపీ గతంలో ఆడినటువంటి ఆట ఇతర పార్టీల నుంచి శాసనసభ్యులను తన పార్టీలో జాయిన్ చేసుకున్నట్టుగా జేడీఎస్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కనుక తన పార్టీలో ఒక 10-15 మంది శాసనసభ్యులను కనుక జాయిన్ చేసుకోగలిగితే ఇక అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది ఊహించని ఫలితంగా చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో పొత్తులని నిర్ణయించే దిశగా కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.